अंदर की नमस्कार नेनु मी गोपाल अय्यंगार श्रीमती रामानुजाय नमः 12వ तारीख नवंबर नीचे 18వ तारीख नवंबर वरकू मेषराशि नीचे मीन राशि वरकू 12 राशुलकु फलितालु ये विधंगा उंटायो ग्रहस्थितुलु एला उन्नायो अन्नी विवरंगा तेलुसुकुंदाम। ई वारं प्रत्येकंगा मनमंदरं कूडा एदो पनि मीद बयटिकि वेल्तुंटाम क्षेमंगा इंटिकि तिरिगि रावालनि मनं कोरुकुंटाम। वाहनालु नडिपेटप्पुडु दूर प्रयाणालु चेसेटप्पुडु క్షేమంగా ఇంటికి రావాలి। అలాగే మన ఆయుర్దాయం అంటే మన ఆయుష్ బాగుండాలి అనేసి ఏ మంత్రం చదివితే మంచిదో నేను మీకు తెలియజేస్తాను। ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే ఈ 12వ తారీఖు నుంచి 18 వరకు ఆదివారం నుంచి శనివారం వరకు స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు అలాగే చతుర్దశి కృష్ణపక్షం నుంచి పంచమి శుక్లపక్షం వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి। అలాగే గురువు మేష రాశిలో శుక్రుడు కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు। అలాగే సూర్యుడు కుజుడు చంద్రుడు తులా రాశిలో సంచరిస్తున్నారు। చంద్రుడు తులా వృశ్చికం ధనుసు మకర రాశి వరకు ప్రయాణిస్తున్నారు। సూర్యుడు కుజుడు కూడా 17వ తారీఖు నాడు వృశ్చిక రాశిలోకి ప్రయాణం చేయడం మొదలుపెడతారు। ఇక శని సంచారం కుంభరాశిలో రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు। దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం। ముఖ్యంగా మీరందరూ కూడా మీ మీ జాతకాలు తెలుసుకోవాలి, అలాగే మీ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలి। మీ యొక్క ఆరోగ్యం బాగా ఉండాలన్నా, చదువు బాగుండాలన్నా, డబ్బు బాగా రావాలన్నా, కుటుంబంలో అందరూ అన్నదమ్ములతో బంధువులతో బాగుండాలన్నా, సొంత ఇల్లు వాహనాలు విలువైన వస్తువులు కొనాలన్నా, అలాగే సంతానం కలగాలన్నా, స్పోర్ట్స్లో రాణించాలన్నా, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, అప్పులు లేకుండా ఉండాలన్నా, శత్రువుల మీద విజయం ఎప్పుడూ ఉండాలన్నా, భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ కావాలన్నా, ఆయుర్దాయం బాగుండాలన్నా, అదృష్టం బాగుండాలన్నా, నాన్నగారి స్థానం తల్లి స్థానం బాగుండాలన్నా, న్యాయంగా ధర్మంగా జీవించాలన్నా, అలాగే ఉద్యోగం బాగుండాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, ఏ గ్రహాలకు ఏ విధంగా పూజలు చేయాలి, ఏం చేస్తే మనం బాగుంటామని అనేక విషయాలు కూడా జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది। ఇవన్నీ తెలుసుకోవడానికి కోసం మీరు మీ జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా కోసం పంపించండి। పైన ఇచ్చిన నెంబర్లో నేను మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది। అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా జ్యోతిషపరంగా నన్ను ఎప్పుడు మీరు కాంటాక్ట్లో ఉండవచ్చు। ఇక దీనికంతా గురుదక్షిణ ఉంటుంది, అది ఎలా పే చేయాలో మీకు తెలియజేస్తాను। కుంభరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషకరంగా ఈ వారమంతా గడుస్తుంది, శుభవార్తలు అందుకుంటారు, అనేక విందుల్లో వినోదాల్లో పాల్గొంటారు, రావాల్సిన డబ్బు విషయంలో బాగా గట్టి ప్రయత్నం చేస్తారు, పిల్లల చదువు విషయంలో శ్రద్ధ బాగా వహించాల్సి ఉంటుంది, కుటుంబంలో ప్రశాంతత కలిగి ఉండడానికి అందరూ ప్రయత్నించాలి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు, విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అనుకూలంగా లేదు, మంచి జ్యోతిషుని సంప్రదించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది లేదా నష్టానికి దారితీస్తుంది, పిల్లల యొక్క చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశీ చదువులు కలిసి వస్తాయి, లాభదాయకంగా ఉంటుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, శత్రువుల మీదకు కన్నేసి ఉంచడం మంచిది, భార్యాభర్తల మధ్య ఈ వారమంతా చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు, పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్నారు కలుసుకుంటారు, భాగస్వామ్యంలో వ్యాపారాలు కలిసి వస్తాయి, అదృష్టం ఈ వారం మీకు అస్సలు లేనేలేదు, తండ్రి సహకారం లభించదు, అదృష్టం బాగా తక్కువగా ఉంది। ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈ వారం మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వటాలు అనేకంగా కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉన్నాయి। వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆచితూచి వ్యాపారాలు చేయాలి, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, ధన నష్టం కనిపిస్తుంది, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి, అధికంగా ఉండే అవకాశం ఉంది। మీరందరూ కూడా మీ యొక్క ఆయుర్దాయం పెరగడానికి, ప్రయాణాలు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించడం, బుధ మంత్రాన్ని 17 సార్లు చదవడం ఎంతో మంచిది।